వెల్కమ్ బ్యాక్. జగన్ కోచింగ్, రోజా బ్యాటింగ్. అంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి క్యాప్షన్ బాగుంది. అది కూడా ఒక మంచి నిర్ణయం. విద్యార్థులని ఆటల విషయంలో ఎక్కువగా యాక్టివ్గా ఉంచడం అనేటువంటిది అది మంచిది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది, యాక్టివ్గా ఉండటానికి, రేపొద్దున స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు ఇప్పుడు కూడా ఆటలు అనేటువంటిది చాలా అవసరం. అటువంటి కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకుని వెళ్ళటం, అలాంటి కార్యక్రమంలో చేయటం అనేటువంటిది ఒక మంచి అంశం, మంచి నిర్ణయం కూడా. ప్రభుత్వాలు అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. సరే, చివరికి రోజా గారికి కూడా బ్యాటింగ్ నేర్పించారు. మొత్తానికి రోజా గారు కూడా గట్టిగా షాట్ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించడంతో. సరే, మొత్తానికి ఇది ఒక మంచి కార్యక్రమం. సరే, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఎలాగే ఆడుదాం ఆంధ్ర, మరి అంగన్వాడీలకు సంబంధించినటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆటాడుకుంటున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు డిమాండ్లు చేస్తుంటే అంగన్వాడీల సమస్యల పరిష్కారం కాకుండా వాళ్ళని ఆటాడుకుంటున్నారు. అట్లాగే మున్సిపల్ కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తుంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆటాడుకుంటున్నారు. అలాగే ఉపాధ్యాయులు వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్స్ కోసం పిఆర్సీ కావచ్చు, ఇతర అంశాల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళని ఆటాడుకుంటున్నారు. ఇక ఇతర ఉద్యోగ సంఘాలన్నిటినీ కూడా వాళ్ళు నోరు ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో, నోటు కదపలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ డిమాండ్స్ కోసం వాళ్ళు అభ్యర్థిస్తున్నా కానీ వాళ్ళని ఆటాడుకుంటున్నారు. చివరికి ఉద్యోగ సంఘాలన్నీ కలిపి 1వ తారీఖు జీతం ఇవ్వనన్నా కానీ అది ఇవ్వలేక వాళ్ళని ఆటాడుకుంటూ ఉన్నారు. అట్లాగే ఎవరైతే రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు వాళ్ళ కనీసమైనటువంటి డిమాండ్స్ని కూడా పరిష్కరించలేకపోవడంతో వాళ్ళని ఆటాడుకుంటున్నారు. ఇలాగా చివరికి వాలంటీర్స్ ఎవరైతే తాను రిక్రూట్ చేసినటువంటి వాలంటీర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా తిరుగుబాటు బావుట ఎగరేసి వాళ్ళు కూడా అడ్డం తిరిగారు. వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటాడుకుంటూ ఉన్నారు. ఇలాగా ఎవరైతే ప్రధానమైనటువంటి సంఘాలు ఉన్నాయో అందరూ కూడా అసంతృప్తితో విద్యుత్ కార్మికులు వాళ్ళనే ఆటాడుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఇది కావట్లేదు, ఒకరని ఇద్దరని లేదు, అనేక మంది అన్ని రకాలైనటువంటి వాళ్ళని ఆటాడుకుంటున్నారు. చివరికి రాజకీయంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆటాడుకుంటున్నారు. ఆటాడుకుందాం ఆంధ్ర అని అంటే విద్యార్థులతో ఆటాడించడం బాగానే ఉంది, కానీ ఈ సమస్యలన్నిటినీ కూడా వారు పరిష్కరించకపోగా వాళ్ళందరితోటి కూడా ఆయన ఆటాడుకోవటం అనేటువంటిది వాళ్ళకు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది, వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి అంశంగా ఉంది. మురళి ఉన్నారు సార్. సరే, దీనికి సంబంధించి బయట ఉంటుంది సార్, ఆలపాటి రాజా గారు బయట ఉంటుంది. అది ఎవరున్నారు? మురళి గారు. ఇంకా సురేష్ గారు కూడా ఉన్నారు. మురళి ఉన్నారు, అంతే. యా మురళి, బయట ఉంటుంది సార్. బయట మురళి గారు. మురళి, ఏంటి మొత్తానికి? గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి ఆట ఆడుకుంటున్నట్లేనా? సార్, చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది సార్. అంటే పేరులోనే ఆడదాం ఆంధ్ర అనే కన్నా ఆట ఆడదామనో లేదా ఆడదాం ఆట అని ఉంటే కొంచెం ప్రోత్సహించినట్టు ఉండే సార్. ఏదో ఆయన ఆంధ్రతో ఆడుకుంటున్నట్టుగా ఆడదాం ఆంధ్ర అని పెట్టడం నిజంగా సార్, ఈరోజు అంత పెద్ద కార్యక్రమం పెట్టారు కానీ సార్, దానికి స్పందన ఎలా ఉందనే కన్నా ఏడాది మొత్తం కూడా ఎక్కడా కూడా పిల్లలు కానీ లేకపోతే ఇతరత్ర విద్యార్థులు కానీ యువజన సంఘాలు కానీ ఎక్కడ ఆట ఆడుకుంటా గ్రౌండ్లు లేవు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈవెన్ విజయవాడలో ఇండోర్ స్టేడియం పూర్తిగా కూడా అది రాజకీయపరమైన వేదికలకి అది వేదికగా మారిపోయింది సార్. అక్కడ కనీసం వాకింగ్ చేసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు అన్నీ క్లోజ్ అయిపోయినాయి సార్. ఇవాళ ఏంటంటే మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసాం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం సంక్రాంతి పురస్కరించుకుని దాదాపుగా 45 రోజుల పాటు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందండి. ఇందులో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా సుమారు 38 లక్షల మంది పాల్గొనే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారండి. అయితే 4 గేమ్లు అండి, మెయిన్ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో వంటి ఆటలకే వీళ్ళు తరలిపోయారండి. సరే, వాటన్నిటికి అవసరమైనటువంటి కిట్లు, ఎక్విప్మెంట్స్ అన్నీ ఇస్తున్నారు. ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వైసీపీ పార్టీ సింబలు, వైసీపీ పార్టీ రంగులు అవి కూడా పెట్టారు. అంటే నిజంగా కూడా క్రీడాస్ఫూర్తితో కనుక ఏర్పాటు చేస్తుంటే అందరూ స్వాగతించేవారండి.
అట్లా క్రీడాస్ఫూర్తితో కాకుండా ఒక రాజకీయపరమైన అంశం, ఒక రాజకీయ ప్రచారానికి వేదికగా అందరిలోనూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి కనపడాలని ఒక వేదిక ఇది చేయడం పట్ల విపక్ష పార్టీలను కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే సార్ ఈరోజు గుంటూరులో ఆయన దాన్ని లాంఛనంగా ప్రారంభించారండి. అయితే ప్రారంభించే సమయంలో ఆయన రోజాకి బ్యాటింగ్ నేర్పారండి, ఇదేదో నెమలకి నడక నేర్పినట్టుగా. రోజా గారు డ్యాన్స్ వేయడంలో కానీ ఆటలాడటంలో కానీ ఆమె చాలా సీనియర్ అండి. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, బ్యాడ్మింటన్ ఆడారు, కోకర్ అన్ని ఆటలు ఆడారు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు భాగవత్ కనుక ఆవిడ ఆయన చెప్పినట్టుగా ఆడి అప్పటికి కూడా ఆవిడ ఒక మంచి బాల్ని ఫోర్కి తరలించిన పరిస్థితి ఉందండి. ఓవరాల్గా చూస్తే కనుక ఆడదాం ఆంధ్ర అనే పేరు కాడించి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాజకీయ పార్టీలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా క్రీడాస్ఫూర్తి ఉంటే కనుక ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్ ఉండే విధంగా ఉన్నటువంటి గ్రౌండ్లన్నీ శుభ్రం చేసి వాటిని పూర్తిగా కూడా క్రీడలకు లేదా ఆటలకు సంబంధించిన వదిలేసే విధంగా చూడాలి. తప్పితే ఏదో సంవత్సరానికి ఒక వారం రోజులు 10 రోజులు ఇలా క్రీడలు పెడితే కనుక పిల్లలకి ఇది ఉండదు. చాలా స్కూల్లో ఉన్న స్కూల్ గ్రౌండ్లో సచివాలయ భవనాలని లేకపోతే రైతు కౌలు రైతు పర కేంద్రాలని ఇలా స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నింటిలో కూడా బిల్డింగ్లు కట్టించేశారు. ఇప్పుడు ఆడుకున్నారు అమ్మంటే వాళ్ళకి అసలు ప్రాక్టీస్ లేకుండా ఎక్కడికి ఆడుకొస్తామని విమర్శలు కూడా ఉన్నాయి సార్. మొత్తం మీద మీరు చెప్పినట్టుగా కూడా క్రీడాస్ఫూర్తితో పిల్లలందరినీ కూడా ఆ క్రీడల వైపు మళ్లించడం అనేది ఒక మంచి పరిణామమే సార్. ఇక రెండో అంశం సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సార్ అన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన సమస్యలు పరిష్కారం అయిపోతాయని కోరుకున్నటువంటి వారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కానీ ఒక మానసపుత్రిగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ కానీ అందరూ కూడా రోడ్డు మీద ఆటలాడుకుంటున్నారు సార్. ఇవాళ దాదాపుగా కూడా ఎవరైతే అంగన్వాడీ టీచర్లు సార్, 10 రోజులుగా వివిధ రూపాల వాళ్ళ నిరసన కార్యక్రమాలు అంటే వాళ్ళు నిరసనలో కూడా ఆటలాడి పాటలు పాడి డ్యాన్సులు వేసి నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భద్రత కల్పించాలి, జీతం పెంచాలని డిమాండ్ చేస్తారు. ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఏదో నామమాత్రంగా చర్చలు జరిపింది కానీ వాటిని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా లేదండి. ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మిక వర్గాలు కూడా రోడ్డు బాటను పట్టారండి. వాళ్ళకి మాకు ఏమీ ఇవ్వట్లేదు, ప్రతి మున్సిపాలిటీలో కూడా వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకు అనేక వస్తువులు వాళ్ళు ఇవ్వట్లేదు అన్నారు. ఇక వాలంటీర్లు అండి, వాలంటీర్లు కూడా మాకు భద్రత లేదు, మాకు కనీస జీతం ఇవ్వట్లేదు, ఇప్పటికీ మేము చాలాసార్లు చేసుకున్నాం అని చెప్పేసి ఏదైతే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వారు బహిష్కరించి నిరసన తెలియజేశారు సార్. రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు పిల్లలతో ఆడిస్తున్నారు, ఉద్యోగ ఉపాధ్యాయులు రోజువారీ ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రైట్ రైట్, నెక్స్ట్.